చిన్నపిల్లల ఆటలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయి. వారి తెలియనితనం వల్ల కొన్నిసార్లు వారికి, వారి పక్క వారికి ఆపదలు కొని తెస్తాయి. అయితే ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఈ ఘటనలో ముప్పు తప్పింది. మూడేళ్ల బాలుడు ఇంటి ముందున్న ట్రాక్టర్తో ఆడుకుంటున్నాడు. సడన్ గా గేర్ మార్చడంతో కదిలిన ట్రాక్టర్ సమీపంలోని బావిలోకి దూసుకుపోయింది. అలా ట్రాక్టర్తో పాటే బాలుడు కూడా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమకిక బాబు లేనట్లేనని గుంటలు బాదుకున్నారు. అయితే ఈ ఘటనలో అద్భుతం చోటు చేసుకుంది. బావిలో పడ్డ బాలుడు ఒంటిపై చిన్న గీత కూడా లేకుండా బయటపడ్డాడు. ట్రాక్టర్ నుజ్జు నుజ్జుగా మారిన బాబుకు మాత్రం చిన్న గాయం కూడా కాకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని శివపురి సమీపంలోని లంగూరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ బాలారాం పాల్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నవాబ్ జతౌ తమ ట్రాక్టర్ను ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. నవాబ్కు ఇద్దరు పిల్లలు మూడేళ్ల అన్షుల్, సుహాని ట్రాక్టర్ పైకెక్కి ఆడుకుంటున్నారు. ఇంతలో గేర్ రాడు మార్చడంతో ట్రాక్టర్ కదిలింది. ఇది గమనించిన నవాబ్ పరిగెత్తికెళ్లి సుహాసినిని కాపాడాడు. అన్షుల్ను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగానే ట్రాక్టర్ వెళ్లి దగ్గరలోని నీళ్లు లేని బావిలో పడిపోయింది. సుమారు 30 అడుగుల లోతున్న ఆ బావిలో ట్రాలీతో సహా పడిపోయింది. అన్షుల్ కూడా ట్రాక్టర్తో పాటే పడిపోయాడు. ట్రాక్టర్ నుజ్జు నుజ్జుగా మారడంతో అన్షుల్ ప్రాణాలతో ఉండే అవకాశమే లేదని నవాబ్ భావించాడు. తాళ్లతో బావిలోకి దిగి చూడగా అన్షుల్ క్షేమంగా ఉండటం కనిపించింది. పైకి తీసుకొచ్చి ఒళ్లంతా పరీక్షించి చూసినా ఎక్కడా చిన్న గీత కూడా పడలేదని గుర్తించారు. బావిలో పడిన ట్రాక్టర్ను, దాని పరిస్థితిని చూసిన వాళ్ళు అన్షులు క్షేమంగా బయటపడటం నిజంగా అద్భుతమేనని ఆశ్చర్యానికి గురవుతున్నారు.